ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి యూనిక్ టెంపుల్ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కోసం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు అర్ధనారీశ్వరుడు అంటే శివపార్వతులు మన అందరికీ తెలుసండి. అలాంటిది విష్ణు అర్ధనారీశ్వర రూపంలో ఉండటం ఈరోజు మనం చూడబోతున్నాం. ముందువైపు పురుష రూపం, వెనకవైపు స్త్రీ రూపంలో వెలిసిన విష్ణుమూర్తి కోసం తెలుసుకుందాం. ఒకే విగ్రహంలో ముందువైపేమో విష్ణుమూర్తి రూపం, వెనకవైపు జగన్మోహిని రూపం ఉండటం ఈ ఆలయంలో ప్రత్యేకత. ఇలాంటి ఆలయం ప్రపంచంలోనే ఇదొక్కటే ఉందంటండి. ఈ శ్రీ జగన్మోహిని కేశవస్వామి క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి ఆత్రేయపురం మండలంలో ర్యాలీ అనే గ్రామంలో ఉంది. అసలు ఈ ఊరికి ర్యాలీ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా, తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే గుడికి ఎలా వెళ్ళాలనేది, ఇలాంటివి కాకుండా గుడికి సంబంధించిన మరెన్నో విశేషాలు, చాలామందికి తెలియని విషయాలు చెప్తాను, తెలుసుకుందిగా రండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. గుడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వద్దామనుకునే వాళ్ళకి రాజమండ్రి ట్రైల్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. రాజమండ్రి నుంచి రావులపాలెం డైరెక్ట్ బస్సెస్ అనేవి ఉంటాయి. మీరు రావులపాలెంలో దిగి ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు. అక్కడే హోటల్ స్టేస్ అని కూడా ఉంటాయి. రావులపాలెం నుంచి మన గుడి అనేది 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇదే మన గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ 20 రూపీస్ అనేది టికెట్ ఛార్జ్ చేస్తారు. అది కూడా దేవుణ్ణి క్లియర్గా మొత్తం చూపిస్తారు. గర్భగుడిలోకి తీసుకెళ్లి ముందువైపు విష్ణుమూర్తి రూపం, వెనకవైపు జగన్మోహిని రూపాన్ని మొత్తం చూపిస్తారు చాలా క్లియర్గా. ఇప్పుడు మనం ఈ గుడిని మొత్తం చూస్తూ గుడి చరిత్ర కోసం తెలుసుకుందాం. దేవదానవులు క్షీరసాగరాన్ని మధిస్తుంటే ఫస్ట్ లక్ష్మీదేవి, తర్వాత ఐరావతం వస్తాయి, ఆ తర్వాత అమృతం వచ్చింది. దాన్ని ఎలా పంచుకోవాలనే విషయం మీద దేవదానవులు ఇద్దరూ ఘర్షణకు దిగారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి ఇరుగురు మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు. దాంతో దానవులు ఆ అందానికి మైమరిచిపోయి అలానే చూస్తూ ఉండిపోయారండి. జగన్మోహిని తన సౌందర్యాలతో దానవుల కళ్ళకు విందులు చేస్తూ అమృతాన్ని మొత్తం దేవతలకు పంచిపెట్టి మాయమైంది. ఈ విషయం తెలుసుకున్న కలహభోజనుడైన నారదుడు పరమశివుడికి ఆ విషయాన్ని చెప్పాడు. అప్పుడు ఆ పరమశివుడు, మనో నిగ్రహం లేంటి నీలాంటి వాళ్ళు ఆ విష్ణుమాయకు లోనవుతారు, కానీ నాలాంటి వైరాగిని ఎటువంటి సౌందర్యం వంచుతుందో అని చెప్పాడు. అంతటితో ఆగక మన పరమశివుడు విష్ణువుని కలిసి నీ జగన్మోహిని అవతారాన్ని చూపించని అడిగాడు. ఆ పరమశివుడు అడిగితే ఆ పరంధముడు కాదంటాడు ఏంటండి, మరలా జగన్మోహిని అవతారాన్ని చూపించాడు. విశ్వాన్ని సైతం మైమర్పించే అందాన్ని చూసి వైరాగి అయిన పరమశివుడు శృంగార రసవేశానికి లోనయ్యి తనను తాను మరిచి జగన్మోహిని వెంట పడటం మొదలుపెట్టాడు. జగన్మోహిని ఆ పరమశివుడికి దొరకకుండా పరిగెత్తుతూ భూలోకానికి వచ్చేశారు. ఒకచోట శివుడు జగన్మోహినిని పట్టుకున్నాడు. వెనక నుంచి భుజం మీద పట్టుకుందని అనుకుందాం. ఆ వెనక సైడ్ అంతా అలా జగన్మోహిని రూపం అలానే ఉండిపోయిందండి. ముందరకు వచ్చేసరికి విష్ణు అవతారం అలానే ఉంది. ఎప్పుడైతే శివుని స్పర్శ తగిలిందో స్త్రీలానే ఉండిపోయింది. అలా ఒక శిలారూపాన్ని దాల్చారు. ఒక సాలగ్రామ శిలారూపంలోనే అవతారం అక్కడే భూమి మీద ఉండిపోయిందండి. ఎక్కడైతే జగన్మోహిని శివుడు పట్టుకున్నాడో అప్పుడు ఆ హైరు ముడివేసుకున్న తన తలలోంచి ఒక పువ్వు రాలి పడింది. అదే మన ర్యాలీ ప్రాంతం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకుంటే దగ్గరలో వాడపల్లి క్షేత్రం కూడా ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అది కూడా ప్లాన్ చేసుకోండి. ఆ గుడికి ఎలా వెళ్ళాలి, ఆ గుడి లోపల విశిష్టత ఏంటి అనేది ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. పైన లింక్ అనేది ఐ ట్యాగ్స్లో వేస్తాను. లేదు అనుకుంటే మీరు మన ఛానల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. విగ్రహ రూపం ఎలా ఆవర్పించిందో తెలుసుకున్నాం, కానీ దీన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారనేది చెప్పలేదు కదా, అది కూడా చెప్తాను, తెలుసుకుందిగానండి. పూర్వం 11వ శతాబ్దంలో ర్యాలీ ప్రాంతం అంతా దట్టమైన చెట్లతో నిండి ఉండేదండి. ఆ చుట్టుపక్క ప్రాంతాలని ఘంటచోళుడనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆ రాజు వేటకి అడవిలోకి వెళ్ళాడు. చాలాసేపు వేట అలసిపోయి చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఎందరో భక్తులు హరినామం చేస్తున్నట్టు వినిపించింది. కళ్ళు చేర్చి చూస్తే ఎవరూ లేరు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆ రోజు రాత్రి నిద్రపోతుండగా రాజు స్వప్నంలోకి ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి, రాజా ఒక రథాన్ని సిద్ధం చేసి నీ రాజ్యంలో నడిపించు, ఎక్కడైతే రథంశీల ఊడిపడుతుందో అక్కడ నా విగ్రహం ఉంటుందని చెప్పారు. అక్కడ ఆ విగ్రహానికి గుడి కట్టి ప్రతిష్ఠించు, ఈ జన్మ ధన్యమవుతుందని చెప్పారు. నిద్ర నుంచి లేచాక మర్నాడు స్వప్నంలో చెప్పినట్టే రథాన్ని సిద్ధం చేసి రాజ్యం మొత్తం తిప్పుతుండగా ఒక చోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా విగ్రహం బయటపడింది. అసలు ఈ ఊరికి ఆ వేహూరి పేరు ఎలా వచ్చిందంటే ఆ శీల ర్యాలీ పడింది కాబట్టి అలా ర్యాలీ అని పేరు వచ్చిందని అంటారు. ఆ విగ్రహం చూస్తే ఆశ్చర్యపోయాడు. అది ఎలా ఉందంటే 5 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు. ఇది ఒక శాలిగ్రామ శిల, నల్లని రాయితో చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు విగ్రహం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ముందు నుంచి చూస్తే విష్ణువుని
చెన్నకేశవ స్వామి అంటారు. స్వామివారి కాళ్ళ దగ్గర మధ్యలో గంగాదేవి ఉంటుంది. ఇప్పుడు వాటర్ అనేది అలానే ఉంటుందండి, అది మనకు తీర్థంగా ఇస్తారు. తల పక్కనే భూదేవి శ్రీదేవి ఉంటారు, పైన దశావతారాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా గర్భగుళ్ళకి ఎవరిని అసలే పంపించరు, ఈ ఆలయంలో గర్భగుళ్ళకి వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాగే చక్కగా దీప వెలుగులో చెన్నకేశవ స్వామిని ముందు నుంచి చూడొచ్చు. శంఖ చక్ర గదా పద్మంతో నాలుగు చేతులతో దర్శనమిస్తారు. అలాగే వెనక వైపు ఉన్న జగన్మోహిని అవతారం కూడా చూపిస్తారు. అలాగే పద్మిని జాతి స్త్రీలకు ఉండే పుట్టుమచ్చను కూడా క్లియర్గా చూపిస్తారండి దీప వెలుగులో. ఇలాంటిది ఈ భూప్రపంచం మీద మరొకటి లేదంట. ఖచ్చితంగా ఒకసారైనా దర్శించుకోవాల్సిన శాస్త్రం ఇది. ఈ ఆలయంకి ఆపోజిట్లో అలాగే శివాలయం కూడా ఉంటుందండి. ఇందాక మీకు చెప్పాను కదా విష్ణువు శిలగా మారాడని, అలా మారిన వెంటనే మన శివుడు కూడా శిల రూపాన్ని ధరించారంట. అదే ఆ శివాలయం. ఆ శివుడికి బ్రహ్మకమండలంలో అభిషేకించడం వల్ల ఉమాకమండలేశ్వరుడుగా ఆ శివుని పూజిస్తున్నారు. చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నాక ఆ శివాలయంలోకి వెళ్ళండి, లేకపోతే ఫలితం ఉండదు. ఇదండి గుడి యొక్క విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.